హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదండి? ఈరోజు మీకు చూపించిపోయే శారీస్ వచ్చేసరికి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అండి. చూసేద్దాము, ఇంకా లేటెస్ట్ కలెక్షన్ అనమాట అంతా కూడాను. సో ఫస్ట్ శారీ చూడండి, మంచి కలర్ వచ్చింది చూసారా? మంచి ఆనియన్ పింక్ కలర్ లా అనిపిస్తుందండి, పింక్ షేడ్లో ఉంది. సో చాలా చాలా బాగుంది. ఇదైతే ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి, ప్రీమియం క్వాలిటీ. ఇది కూడా ముంగా సిల్క్ అనమాట. ఒక లైన్ ఒక మీకు చెప్తాను చూడండి. ఒకటి వీవింగ్ వచ్చేసరికి ముంగా వీవింగ్ వచ్చింది, ఇంకొకటి దాంట్లోనే టిష్యూ మిక్స్ అయ్యి వచ్చింది అనమాట. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అనమాట ఇలాంటివి. మొత్తం శారీ అంతా అలా వస్తుంది. మొత్తం దాంతోపాటు మళ్ళీ ఇంకొక స్పెషల్ ఏంటంటే, మొత్తం అంతా చిన్న చిన్న సన్నటి సీక్వెన్స్ కూడా యాడ్ అయ్యిందండి. మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ వస్తుంది, చాలా బాగుంది చూడండి. ఇదంతా గోల్డ్ కలర్ వీవింగ్ అనమాట, మొత్తం అంతా వీవ్ చేశారు. సో ఇది మొత్తం శారీ అంతా మనకి ఇలాగే ఉంటుంది. సో ఇది పళ్ళు, ఇది పళ్ళు, ఇది చక్కటి పళ్ళు వచ్చింది. దానికి టాజిల్స్ వచ్చాయి. మొత్తం శారీ కూడాను మనకి పైపింగ్ కూడా వచ్చింది చూసారా? డార్క్ కలర్ తోటి పైపింగ్ వచ్చింది. చాలా లైట్ వెయిట్గా ఉందండి, ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో ఫ్యాబ్రిక్ అయితే. ప్యూర్ కదా అండి. సో బ్లౌజ్ వచ్చేసరికి ఇందులో ఉన్న డార్క్ కలరే బ్లౌజ్ వచ్చి దానికి బార్డర్ అటాచ్ వచ్చింది అనమాట. 3300లో ఉంది. సో ఇది మొత్తం శారీ ఆల్ ఓవర్ లుక్ మాత్రం ఇట్లా ఉంటుంది అనమాట. అసలు ఏమి చేయించొద్దండి దీనికి, జస్ట్ అట్లా బ్లౌజ్ ప్యాటర్న్ పెట్టి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. మంచి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది, మొత్తం అంతా మీనా వీవింగ్ అనమాట అది. సో దానికి లేస్ కూడా యాడ్ అయ్యి వచ్చింది చూసారా? మొత్తం లేస్ తోటి బాగుంది పైపింగ్. అది వచ్చి 3300. చాలా లైట్ వెయిట్ ఉందండి, చాలా కంఫర్ట్ ఉంది, చక్కగా ఫ్రీ ఫాల్ అనమాట. సో ఇది ఫ్రీ మెయింటెనెన్స్, అట్లా ఏమి ఉండదు అనమాట, చాలా హాయిగా ఉంది. ఎవరైనా కట్టేసేయచ్చు. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, చూసేద్దాము. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చిందండి. కలర్ వచ్చేసరికి ఇంకొకటి, ఇది కనకాంబరం కలర్ అంటాం కదా, కొంచెం ఆరెంజ్ షేడ్లో ఉంది, లైట్ ఆరెంజ్ షేడ్. దానికి ఒక లైన్ అది, ఒక లైన్ గోల్డ్ కలర్ మిక్స్ అయ్యి వచ్చిందనమాట. సో ఇది మొత్తం శారీ అంతా ఇలాగే వస్తుంది, చాలా బాగున్నాయి చూడండి. 3 కలర్స్ వచ్చాయి ఇందులో, 3 కలర్స్ చాలా బాగున్నాయి. సో ఇది మొత్తం దీనికి కూడా పైపింగ్ యాడ్ అయ్యి వస్తుంది. ఒక లైన్ గోల్డ్ కలర్ టిష్యూ అనమాట. సో ముంగా టిష్యూ అది ఒకటి, ఇంకొకటి ముంగా దాని మీద వీవింగ్ అనమాట, మీనా వీవింగ్. దాంతోపాటు మళ్ళీ సీక్వెన్స్ కూడా యాడ్ అయ్యి వచ్చింది అనమాట. సో ఇది పళ్ళు, సారీ. బ్లౌజ్ వచ్చేసరికి దీంట్లోనే కొంచెం డార్క్ కలర్ తోటి బ్లౌజ్ అనమాట, దానికి బార్డర్ అటాచ్ వచ్చింది. 3300, దట్ టు ఫ్రీ షిప్పింగ్. చాలా చాలా కంఫర్ట్ ఉందండి శారీ అయితే. నేను ఇలా పట్టుకొని చూపిస్తున్నాను కదా, ఎంత ఫ్రీగా అనిపిస్తుందో భలే. కానీ ఎక్కడికైనా చిన్న అకేషన్స్కి కట్టుకెళ్ళొచ్చండి, అంత బాగుంది. కిట్టీస్కి ఏంటి, ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళడానికి చిన్న ఏజ్ వాళ్ళు ఎవరైనా కట్టేయచ్చు. కొంచెం ఒక 50 వరకు కూడా కట్టేయచ్చండి శారీ, అంత బాగుంది. సో జర్నీస్కి ఎక్కడైనా ఒక్కరోజులో వెళ్ళి వచ్చేసేయడానికి కూర్చొని ఎక్కువసేపు కట్టుకొని ఉండగలిగే ఫ్యాబ్రిక్ అనమాట, అంత కంఫర్ట్ ఉందనమాట. ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసేయచ్చు అనమాట దీంతో. సో అంత బాగుంది, రోజంతా ఉంచుకోగలుగుతున్నాము, బాగుందండి. సో ఇంకొక కలర్ అన్నాను కదా, మన ఇష్టమైన ఫేవరెట్ కలర్ లావెండర్, చాలా బాగున్నాయండి 3 కలర్స్ కూడాను. నైట్ పార్టీస్ కూడా బాగుంటుందండి, చాలా బాగుంది. సీక్వెన్స్ అది వచ్చింది కదా, చక్కగా బాగుంది. సీక్వెన్స్ కూడా చాలా సన్న చిన్న రౌండ్ వచ్చిందండి. ఇది కూడా వీవ్తోనే వచ్చింది, వీవింగ్ అనమాట. మొత్తం అంతా కుట్టేశారు సీక్వెన్స్ కూడా. సో ఇది పళ్ళు, ఇది సో ఇది బ్లౌజ్. 3300, దట్ టు ఫ్రీ షిప్పింగ్. మంచి లావెండర్ కలర్, చాలా బాగుందండి కలర్. అన్ని కలర్స్ బాగున్నాయి. అసలు డిజైన్ అది లేటెస్ట్ డిజైన్ నాకు తెలిసి అయితే ఇది. సో ఇది ఇది కూడా ప్రైస్ అయితే బెస్ట్ ప్రైస్కే వచ్చేటట్టే మీ అందరికీ. ఇంకొకటి బన్స్వారా లెనిన్స్ అండి, బన్స్వారా కాటన్ అనమాట. దీని స్పెషల్ ఏంటంటే 2 బ్లౌజెస్ వచ్చాయన్నమాట దీనికి. సో ఇది మొత్తం అంతా స్కేలప్ అయ్యి వచ్చింది, మొత్తం బార్డర్ దగ్గర ఎడ్జ్లో మనకి స్కేలప్ బార్డర్.
ఈ ఎల్లో అండ్ గ్రే కలర్ మాత్రం కామన్ వచ్చిందండి. చక్కగా ఫ్లవర్ ఇది మనకి ఆప్లిక్ చేసి దాని చుట్టూ కూడా మళ్ళీ ఆరి వర్క్ తోటి హైలైట్ చేశారు. సో అందుకని ఇంత ఇది 2300 వచ్చింది. టూ బ్లౌజెస్ కూడా ఉన్నాయి కదా అండి. చాలా ఫ్లెక్సిబుల్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే, ఎంత తేలిగ్గా ఉందో. ఇది పళ్ళు మొత్తం శారీ ఆల్ ఓవర్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది అనమాట. ఇందులో టూ బ్లౌజెస్ అని చెప్పాను కదా, ఒకటి వచ్చేసరికి మనకి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, ఇంకొకటి ఇట్లాగా కాంట్రాస్ట్ అనమాట. ఇదే ఫ్లవర్ని తీసుకొచ్చి మనకి దాని మీద ఆప్లిక్ చేశారు. సో 2300లో ఉందన్నమాట. సో చాలా బాగుంది చూడండి, ఇలా వేసుకుంటే మంచి ఎల్లో అండ్ గ్రే కలర్ కాంబినేషన్ కదండి, చాలా చాలా బాగుంది. మొత్తం అంతా స్కేల్ అప్ అయి వచ్చింది, చాలా తేలిగ్గా ఉందండి, మెత్తగా హాయిగా ఎంత కూల్గా ఉందో. వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇది. సో ఇది చాలా డీసెంట్గా అనిపిస్తుందండి, బాగుంది. 2300. ఇంకొక కలర్ ఉంది దీంట్లో చూద్దాము. ఇది వచ్చేసరికి మంచి కనకాంబరం కలర్ అనమాట. మీకు ఇట్లా చూపిస్తాను మీకు తెలుస్తుంది, ఈ ఫోల్డింగ్ విధానమే తెలిసిపోతుంది అనమాట ఎంత తేలిగ్గా ఉంది. ఇంకా లోపల పేపర్ ఉండడం వల్ల ఇంకా అలా అనిపిస్తుంది, బట్ చాలా తేలిగ్గా ఉందన్నమాట, పల్చగా లేదు. మళ్ళీ హైట్ కూడా మనకి 48 inches హైట్ వచ్చిందండి, అసలు ఎక్కడ ట్రాన్స్పరెంట్ లేదు. బాగుంది, ప్రతి కలర్ బాగుంది. గ్రే కలర్ కామన్ వచ్చిందండి, ఈ బేస్ కలర్ మాత్రం మారింది, అది ఎల్లో వచ్చింది. ఇదేమో పీచ్ కలర్ అనమాట, కనకాంబరం కలర్ వచ్చింది. ఈ ఆప్లిక్ చేసిన మాత్రం చాలా బాగుంది. సో అంతా ఒకటే అండి. సో దీనికి కూడాను టూ బ్లౌజెస్ వస్తాయి. ఇది పళ్ళు, ఒకటి ప్లెయిన్ బ్లౌజ్ ఒకటి, ఇంకొకటి మనకి ఇట్లాగా ఆప్లిక్ చేసింది సేమ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ఇది ఇదే బ్లౌజ్ వస్తుంది అన్నిటికీ. 2300, దట్ ఫ్రీ షిప్పింగ్, చాలా చాలా కంఫర్ట్ ఉందండి ఇదైతే. ఇంకొకటి మన ఇష్టమైన కలర్, ప్రతి దాంట్లో ఈ కలర్ లేనిది లేదండి వీడియో అలా ఉంది. సో ఇదొక కలర్ కాంబినేషన్, లావెండర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్, త్రీ కలర్స్ బాగున్నాయండి. సో ఇది చక్కగా సన్న మొత్తం శారీ అంతా కూడా చెక్స్ లైన్స్ అనమాట, చక్కటి జూట్ లైన్స్ అయితే ఎలా ఉంటాయో. సో మనకి వీవింగ్ లైన్స్ అనమాట అదంతా కూడాను, బార్డర్ కూడా మనకి రెండు వైపులా స్కేల్ అప్ వస్తుంది. సో అందుకని ఇది ఎక్కువ వర్క్ చేశారండి శారీ మీద, అందుకని ఇది ప్రైస్ ఇలా కనిపిస్తుంది. మనకి చూడడానికి శారీ మీకు ఎలా అనిపిస్తుందో, బట్ డైరెక్ట్గా అయితే దీని వర్త్ అండి. సో ఇది పళ్ళు, బ్లౌజ్ ఒకటి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, ఇంకొకటి ఇట్లాగా మనకి ఇది బ్లౌజ్ అనమాట. సో ఇది ఇది ఒక బ్లౌజ్, అదొక బ్లౌజ్. 2300, హైట్ కూడా మనకి 48 inches హైట్ వచ్చింది, ట్రాన్స్పరెంట్గా కూడా లేదు అండి, చాలా కంఫర్ట్ ఉంది, ఎంత కూల్గా అనిపిస్తుందో శారీ అయితే. ఇంకొకటి చూద్దాము. వచ్చేసాయండి క్రషెడ్ శారీస్, అసలు భలే తీసుకున్నారు అండి, మంచి మూమెంట్ ఉంది వీటికి. సో క్రషెడ్ శారీస్ తెప్పించండి అన్నారు. మీనా వీవింగ్ బుట్టి అండి మొత్తం కూడాను. సో అంతకుముందు చూపించాను కదా అండి, ఒక త్రీ కలర్స్ టూ కలర్స్ చూపించినట్టు గుర్తు. సో మళ్ళీ రిపీట్ చేశాను, మంచి గోల్డ్ కలర్ అండి, అసలు ఎంత బాగుందో చూడండి, గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. సో మీనా వివింగ్ బుటీస్, మొత్తం క్రషెడ్ శారీ అనమాట. ఎక్కడ మనకి గుచ్చుకోవడం అంటే నిలబడడం శారీ అలా అయితే ఏం లేదు అండి, చాలా కంఫర్ట్ ఉంది. ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది, బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది అనమాట, పింక్ కలర్ బ్లౌజ్. మీకు ఇక్కడ ఈ ఫ్లెక్సిబిలిటీ తెలిసిపోతుందండి ఎంత కూల్గా, మీరు ఎలా కడితే అలా నిలబడి ఉంటుందండి శారీ, నుంచి వద్దు మళ్ళీ బుషిగా. సో ఒకప్పుడు టిష్యూస్ వేరు, ఇప్పుడు వచ్చేవన్నీ కొంచెం బాగా చక్కగా మంచి ఫ్యాబ్రిక్స్తో వస్తున్నాయండి. సో మనం పెట్టే కాస్ట్ బట్టి కూడా ఉంటుంది కదండి, క్వాలిటీ మారిపోతుంది కదా. సో 2700లో ఉంది, దట్ ఫ్రీ షిప్పింగ్, మంచి గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఇంకొకటి వచ్చేసరికి మంచి లావెండర్ కలర్ అండి, లావెండర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, కంచి వీవింగ్ బార్డర్ చూసారా, ఇది కూడాను రెండు శారీస్ అంతే అండి. సో ఇది భలే ఉన్నాయండి అసలు. ఇది పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్ బ్లౌజ్, లావెండర్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది. సో 2700, దట్ ఫ్రీ షిప్పింగ్,
సో అంతే అండి, అయిపోయాయి. మీకు నచ్చా అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రొసీజరే, ఏదైతే శారీ నచ్చిందో మీకు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు దానికోసం అని చెప్పి, ఏమైనా డ్యామేజ్ అయితే మాత్రం రీప్లేస్ చేస్తాము. అందుకనే మీరు ఓపెనింగ్ వీడియో కంపల్సరీ మెయింటైన్ చేయండి. సో అంతే, నా ఛానల్ని ప్లీజ్, వీడియో చూస్తుంటారు కాబట్టి లైక్ చేసేయండి. ఒక్కసారి లైక్ బటన్ హైలైట్ చేసేస్తే ఏమైపోతుంది, ఒక్కసారి లైక్ చేసేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.